ప్రకాశం జిల్లా కనిగిరిలో టీడీపీ శ్రేణులు అధికార పార్టీ నాయకులు అధికార యంత్రాంగం తీరును నిరసిస్తూ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి కార్యక్రమం ఇందుకు వేదికైంది. కనిగిరి R&B అతిథి గృహం దగ్గర పూలేతో పాటు గుర్రం జాషువా, కబీర్ దాస్ విగ్రహాలు ఉన్నాయి. అక్కడ పూలేకు అంజలి ఘటించడానికి టీడీపీ నేతలు వెళ్లగా రోడ్డంతా గుంటలు పడి నీటితో కనిపించింది. విగ్రహాల దగ్గరికి వెళ్లడానికి అసౌకర్యంగా ఉంది. ఇది గమనించిన టీడీపీ నాయకులు వచ్చామా, దండ వేశామా, వెళ్లామా అని కాకుండా అప్పటికప్పుడు మట్టి తోలించి గుంతలనే పూడ్చేశారు. ఆ తర్వాత పూలే విగ్రహానికి నివాళులర్పించారు. జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించడానికి తెలుగుదేశం పార్టీ శ్రేణులందరం ఇక్కడికి రావడం జరిగింది. ఉదయం నుంచి వివిధ పార్టీల వాళ్ళు అదేవిధంగా అధికార పార్టీ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఆయనకి నివాళులు అర్పించారు. ఆ సందర్భంగా అధికారంలో ఉన్న ప్రస్తుతం మున్సిపాలిటీ నగరపాలక సంస్థ నగర అధ్యక్షులు కూడా ఇక్కడికి రావడం అనేది జరిగింది. వాళ్ళ కళ్ళ ముందు ఇంత బురద కనపడుతున్నా కూడా చూసి చూడనట్టు సమస్యలు పరిష్కరించే దానిలో ఏదైతే రోజు విఫలమవుతున్నారో ఆ విఫలంలో భాగంగా దీన్ని కూడా అశ్రద్ధ వహించి కనీసం ప్రధాన రహదారి అదేవిధంగా R&B ఆఫీసు ముందు ఉండే రహదారి కూడా ఈ విధంగా ఉంటే కనిగిరి నగర పంచాయతీలో ప్రజా సమస్యల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ ఈరోజు కూడా అదే భాగంగా నిర్లక్ష్యం వహిస్తే మేము తెలుగుదేశం పార్టీ శ్రేణులము దీన్ని చూసి మాకు బాధ కలిగి ఇప్పటికిప్పుడు ఇక్కడ బురదని తీసివేసి మట్టి తోలి గ్రావెల్ తోలి ఇక్కడ మొత్తం శుద్ధం చేయడం అనేది జరిగింది. ఇది ఊరు మొత్తం మేము ఒక్కసారిగా బాగు చేస్తామని కాదు, అధికారంలో ఉన్న వాళ్ళకి వాళ్ళ మొద్దు నిద్ర వీడాలని చెప్పి ప్రజల పట్ల వాళ్ళ నిర్లక్ష్య వైఖరి వీడాలని చెప్పి మేము చిన్న నిరసన అనేది తెలియజేసి వాళ్ళకి కర్తవ్యం గుర్తు చేయడం అనేది ఈ సందర్భంగా జరిగింది. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. జోహార్ మహాత్మా పూలే.